ఇయాలే సై ఫోనడు ఇక మందల మందం తెచ్చిన 60,000 మరి ఏం చేయటం అక్కడ మరి లెటర్ల సందులు పెద్దలు డైరెక్టర్ నాగరేటన అయ్యో డైరెక్టర్ సార్ ఇప్పుడు
మన గ్రామంలో ఇప్పుడు 20 లక్షలు సీసీ రోడ్డు మంచి రోడ్డు నిర్మాణం చేయడానికి సీసీ రోడ్డుకు నిర్మాణంకి ఇంతకుముందు గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ గారు వచ్చినారు. వాళ్ళ గతంలో 60 లక్షలు ఇచ్చినారు. ఇప్పుడు ఒక 20 లక్షలతోటి సీసీ రోడ్డు వేస్తున్నాము. 60 లక్షలు కూడా సార్ శాంక్షన్ అయిందని అన్నారు. దాన్ని కూడా మొన్న టెండర్ కూడా అయింది, దాన్ని కూడా వర్క్ చేస్తారని అంటున్నారు. మాకు సంతోషం. ఇంకా కొద్ది ఎస్సీ కాలనీలో కొన్ని మిగిలిన పనులు ఉన్నాయి, దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు మొన్న అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్కి వచ్చినప్పుడు చేస్తానన్నారు. దానికి కూడా కొద్ది నిధులు మంజూరు చేసి పూర్తిగా సహకరించాలని కోరుతున్నాను. నమస్కారాలు. మరి ఈరోజు మన గ్రామానికి మన ఎమ్మెల్యే గారు దయచేసి అభివృద్ధి కార్యక్రమంలో మరి 20 లక్షలతోటి సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే అంతకుముందు కూడా మన మంత్రి గారు వచ్చినప్పుడు 60 లక్షలు మన తాళాల రోడ్డుకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలోనే మనం శంకుస్థాపన చేస్తాం. అట్లాగే మన కేసీఆర్ గారు వచ్చేసరికి దాదాపు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో గ్రామాలలో జరుగుతున్నాయి. వారు చేసే కార్యక్రమాల్లో నిజంగా మొన్నటిది కూడా మల్లన్న సాగర్ కూడా ఇందాక మన దేశంలోనే వారి ఒక పెద్ద ప్రాజెక్టు. అట్లాంటి ప్రాజెక్టులు మరి మన కేసీఆర్ గారు ఇంతకుముందు మన తెలంగాణలో ఎన్నో నిర్మించడం జరిగింది. అట్లాగే మన ఎమ్మెల్యే గారు కూడా నిజంగా 6 నిమిషాలు కష్టపడుతూ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి సేవ చేస్తున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ దయచేసిన గ్రామ ప్రజలకు మరి దావ వసంత గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. గతంలో ఇక్కడికి మంత్రి గారు వచ్చినప్పుడు 60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంజూరు ఇవ్వడం జరిగింది. మరి ఇంత మారుమూల ప్రాంతమైనా కూడా ఇక్కడ మన పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధిలో ముందు పదంలో దూసుకుపోతున్నది. మరి మన పల్లెలే పట్టుకొమ్మలుగా మన మండలంలో చిట్ట చివరి గ్రామం. మరి అప్సిపూర్ గ్రామానికి పల్లె ప్రకృతి వనం ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ సర్పంచ్ గారు చేసినారు. మరి వారికి సహకరించిన గ్రామ ప్రజలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పోయిన సారి ఇక్కడికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పల్లెనిద్రకు వచ్చి ఈ గ్రామానికి మరియు పక్క గ్రామాలకు కూడా మా కల్లెడ గుట్రాయపల్లి గ్రామం రోడ్డు మరియు ఇక్కడ కూడా వారు హామీలు ఇచ్చిన పనులను ఈరోజు మంజూరిచ్చి టెండర్ కూడా పోవడం జరిగింది. ఈ గ్రామంలో ఈరోజు 20 లక్షలతో సీసీ రోడ్లకు భూమి పూజ చేస్తున్న మన సార్ సంజయ్ సార్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలోని పల్లెలన్నీ కూడా పరిశుభ్రపరిచి ఈరోజు తెలంగాణ పల్లె ప్రజలు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనే ఒక గొప్ప ఆలోచన అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఈరోజు యావత్ పల్లెలన్నీ కూడా పరిశుభ్రపడ్డాయి. అంతకుముందు 60 సంవత్సరాల పాలనలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పల్లె ప్రజల కోసం ఈరోజు ప్రకృతి వనం కావచ్చు, పల్లె పార్కు, అదేవిధంగా శ్మశాన వాటికలు, గ్రామాల మధ్య ఉన్న పెద్ద మనుషుల మధ్య ఇబ్బందులు ఉంటుండే, ఆ ఇబ్బందులు లేకుండా పుట్టినప్పటి నుండి గిట్టిన వరకు కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా మంచి గౌరవప్రదంగా సాగనంపాలని ఈరోజు శ్మశాన వాటికలు కావచ్చు, పల్లెల్లో పేరుకపోయిన చెత్త కోసం ఈరోజు ట్రాక్టర్లు కేటాయించి చెత్తను మొత్తం డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ వేరు చేసి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చే విధంగా, అదేవిధంగా పల్లె అంతా కూడా శుద్ధి చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ విధంగా అనేక మౌలిక వసతులు కల్పించి గ్రామ సర్పంచ్ గారికి బాధ్యతలు అప్పగించిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. 20 లక్షలతో సీసీ రోడ్డు, అదేవిధంగా గతంలో మంత్రి గారు ఇచ్చేసి గ్రామాన్ని చూసి చాలా సంతోషపడి అటు కల్లెడ కావచ్చు ఇటు అప్సిపూర్ కావచ్చు అనేక గ్రామాలు కూడా ఈ విధంగా అందంగా తీర్చిదిద్దినందుకు వారు సంతోషంతో ఇచ్చిన డబ్బులు మంజూరు చేసినందుకు రూరల్ మండల పక్షాన అందరి ప్రజాప్రతినిధుల పక్షాన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసి ఆహార నిశలు కూడా కృషి చేస్తున్న సంజయన్న గారి ఆధ్వర్యంలో
ఇంకా మరింత కూడా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఇక్కడ గమనించిన పెద్దలు సంజయ్ అనే గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై సంతోషం. హప్సిపూర్ గ్రామం ఓర్తుంచి కూడా మంచి పేరొందిన గ్రామం, ప్రముఖ నాయకులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నూతనంగా సర్పంచ్ యువకుడు రాజశేఖర్ రెడ్డి గెలవడం, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఇలా ముఖ్యమంత్రి గారు గ్రామాల అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఎన్నో నిధులు కూడా ఇవ్వడం జరుగుతాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పల్లె బాగుండాలి, ప్రతి పల్లెకు కరెంట్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, అదేవిధంగా రైతులు మంచిగా ఉండాలి, మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవాళ మనం పల్లెలలో చూస్తే ఎక్కడ చూసినా కానీ సమానంగా రాజకీయాలకు అతీతంగా చెరువుల్లో అంటే అన్ని చెరువులు ముడిక తీసుడు, కట్టలు మంచిగా చేసుడు, తుమ్మ చేసుడు, మత్తడు మంచిగా చేసుడు, ఈ రకంగా. అదే కరెంట్ అవసరం ఉన్నాయంటే అన్ని ఊర్లే ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మంది రైతులకు కావచ్చు, మన జగిత్యాల నియోజకవర్గంలో 90,000 మంది రైతులకు కావచ్చు, మన అప్సీపూర్లో 500 మంది రైతులు కావచ్చు, ప్రతి వాళ్ళకు కూడా ఇవాళ 24 గంటల కరెంటు ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. భారతదేశంలో లేదు ఎక్కడ, భారతదేశంలో ఎక్కడ లేదు. అదేవిధంగా పల్లెలు మంచిగా ఉండాలి, పల్లె ప్రగతి కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం. ఒక్కొక్క దగ్గర అయితే 20-30 ఏళ్ళ చెత్తంతా సాపైంది, మన మూర్లలో రోడ్లన్నీ సాపైంది, ప్రజలకు ఒక అవగాహన వచ్చింది, అరే మనం చెత్త తీసిన లేదు, ప్లాస్టిక్ అని లేదు అని చెప్పి ఒక డంపింగ్ యార్డు, ట్రాక్టర్, టేలర్, ట్యాంకర్, వైకుంఠ ధామం ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఆ గ్రామాలలో సంపద ఎంత పెరిగిందంటే మీ ఊరిది మీకే చెప్తారు, మీరే ఆశ్చర్యపోతారు. ఇవాళ మన రైతన్నల ఖాతాలలో ఓనాడు ఖాళీ అవుతుంటాయి ఖాతాలు, తైసలు కడుతుంది, కానీ వాళ్ళ ఖాతాలలో పైసలు ఎత్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు రైతు బంధు కింద వస్తుంది ప్రతి సంవత్సరం, 10 లక్షలు. ఒకప్పుడు 200 పెన్షన్, 100 మంది కూడా లేకపో, ఇంకేమన్నట్టు 150 మంది కూడా మా ఇల్లు నారాయణ చెప్పాలి. ఇవాళ 500 మందికి ఏడాది 1 కోటి రూపాయలు వస్తుంది, ఏడాది 1 కోటి రూపాయలు ఏం చెప్తే 10 లక్షలు రైతు బంధు వచ్చే 1 కోటి రూపాయలు, ఇదొచ్చే 10-12 మంది యాదవులు ఉంటే గొర్రెలు వచ్చే 120 గొర్రెలు వచ్చే మొత్తం ఉపాధి హామీల గంట మంచిగా కాలువలు మంచిగా చేసుకుంటుంది, ఎక్కడంటే అక్కడ కరెంటు పోల్స్ వేసుకుంటుంది, ట్రాన్స్ఫార్మర్లు వేసుకుంటుంది, అడగక ముందే ఊరన్నీ పోల్లు, మిడిల్ పోల్ అడగక ముందే కొన్ని లాంగ్ పోల్స్ కూడా. ఇక కళ్యాణ లక్ష్మి అన్ని ఇప్పుడే చెప్తున్నాడు, భారతదేశంలో ఎక్కడ లేదు ఈ పథకం. 27 మంది పెళ్లి చేసుకుంటే వాళ్ళందరూ కూడా కళ్యాణ లక్ష్మి చెల్లి, 27 మందికి చిన్న ఊరు, ఒక్క లగ్గం చేస్తే చాలు 100 అవతారాలు కూడా లగ్గం చేయమంటారు మా శ్రీనివాస్ గారు నవ్వుతున్నాడు. మరి వాస్తవం 100 అవతారాలు ఒక్కటి కాదు, సారియాల తెలంగాణలో సంపద పెంచి రాష్ట్రంలో 10 లక్షల లగ్గాలు, మన నియోజకవర్గంలో 10,000 పెళ్లిలోనే ఇవన్నీ ఊర్లో 27 మంది పెళ్ళిలో కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది, సాధి వరకు వచ్చింది 27 మందికి. మళ్ళీ వీళ్ళు గర్భవతి అయితే అంగన్వాడిపోతారు, వాళ్ళని తీసుకుపోయేటందుకు టీకాలు వేసినందుకు మన ఆశమ్మలు ఉంటారు, ఆశమ్మలకు కూడా మంచిగా ఉండాలని చెప్పి 1,000 రూపాయలకి ఇప్పుడు 9,000 జీతం ఇచ్చారు. వీళ్ళు అంగన్వాడికి పోతారు, ఆరోగ్య లక్ష్మి పథకం ఉంటుంది గర్భవతి అయినాక మంచిగా రోజు కొడుగుట్టు, ఎక్కడ లేదు దేశంలో 10 కొడుగుట్ల కంటే ఎక్కువ, 3 రోజులకు ఒక్కొక్క గుడ్డు ఇస్తారు. మన సార్ ప్రతిరోజు కొడుగుట్టు పాలు బలమైన ఆహారం ఇచ్చి ఆయమ్మకు 1,000 రూపాయలు జీతం ఉంటుంది, 7,000 చేసి అంగన్వాడి వర్కర్ అందరూ అలా టీచర్ చేసి 13,500 జీతం ఇస్తారు. ఎందుకు, మన బీద బడుగుల మన పిల్లగాలను, సంటి పిల్లగాలను, ఈ తల్లులను మంచిగా చూసుకోవాలని చెప్పి వాళ్ళను కూడా మన సర్కారు మంచిగా చూసుకుంటుంది. అంటే ఇట్లా ఒక ఇంత చెరువు దగ్గర పుట్టినోళ్ళ నుంచి ముసలి దానిక పింఛన్ల దానిక చదువు కాడ సర్కారు వాళ్ళ సన్నబియ్యం పెడితే కాలేజీలో చదివే మన పిల్లగాలు ఉంటారు. మీరు అనుకున్నారు జైతాలకు ప్రైవేట్ కాలేజ్ చదువుతున్నారు, హైదరాబాద్ చదువుతున్నారు, మొత్తం ఉత్తరంగా చదివిస్తున్నారు అనుకున్నారు, ఫీజు బాగా తక్కువ చేస్తుండీ. ఇంటర్మీడియట్ అంటే 11 చదివితే, 10 అయినాక సంఘం పెరిగి వెళ్ళాక జీతాలు కుదరదు కదా, ప్రైవేట్లో చదివితే 5,000 పైన ఇచ్చి
అడ్మిషన్ ఫీజు కూడా ఫ్రీ. ఎప్పటి కాలేజీలో స్పెషల్ కాలేజీలో మాకు గదే కావాలంటే వాడిని ఎక్కువ అడుక్కుంటాడు, అది మనకు సంబంధం కాదు. కానీ గంతలే చెప్పాలి, 13వ చదివితే డిగ్రీ అయ్యటం, 5,000 రూపాయలు పిల్లగానికి జేబుల ఖర్చు, పుస్తకాలకు 13,000 కాలేజీ. అదే ఇంకా మీ చదువు తర్వాత ఇక మళ్ళీ పెరుగుకుంటా పెరుగుకుంటా డాక్టర్ అయితే 60,000 సర్కారు ఆ కాలేజీలకు ఎత్తుంది. ప్రైవేట్ కాలేజీలకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కింద. అదేవిధంగా వైద్యం సర్కారు ద్వారా ఒకసారి పోయి జయిత్యాల చూడండి పరిస్థితి ఎంత మారిందనే. ఎంతమంది డాక్టర్లు ఉచితంగా ఆపరేషన్లు తల్లులకు పిల్లలకు బీపీ షుగర్ ఉంటే మీరు వెంటనే పోయి చూపించుకోవాలి. ఊరూరికి పక్షవాతం వచ్చిన వాళ్ళు చిన్న వయసులో కనబడుతున్నారు, 50 ఏళ్ళ లోపల. దానికి కారణం బీపీలు షుగర్లు. ఈ మధ్యలో రోజు చెప్తా ఉన్నా, మళ్ళీ కూడా చెప్తున్నా, తప్పకుండా వైద్య సేవలు మన ప్రభుత్వ ఆసుపత్రిలో వినియోగించుకోండి. జ్వరం అత్తే, దగ్గత్తే, బీపీ ఉంటే, షుగర్ ఉంటే, కాలు ఇరుగుతాయి, చేయి ఇరుగుతాయి, దమ్మత్తే, ఊపిరితిత్తులకు కళ్ళ డాక్టర్లు, నేను కళ్ళ డాక్టర్లు నాకు రాకూరు సర్కారు ముగ్గురు ఇక్కడ పెట్టినా ముగ్గురు అంతకుముందు లేకుండా కదా, ఉన్నారు. చెవు ముక్కు గొంతు డాక్టర్ ఉన్నారు, అపెండిక్స్ ఆపరేషన్ చేసే డాక్టర్ ఉన్నాడు, అందరు ఉన్నారు. మనకు బుక్కలు ఇరుగుతాయి డాక్టర్ ఉన్నారు, చర్మం డాక్టర్ ఉన్నారు, చర్మ వ్యాధులు వస్తాయి. ఊపిరితిత్తులకు ఏమైనా అయితే కరోనా డాక్టర్లు, మనకు టీబీ గీబీ వస్తే అవన్నీ ఊపిరితిత్తులకు ఆ డాక్టర్ ఉన్నాడు. అన్ని పోయి ఎవరైనా కర్మగాలి మెదడు ఖరాబ్ అయ్యి అయ్యో దాన్ని మనం తప్పు అనుకోవద్దు. మానసికంగా ఊగోడు, నిద్రపోడు, పిస పిస కళ్ళు వస్తాయి, ఏమో అవుతుంటాయి, ఆగమాగం చేస్తుంటారు. ఇక మీకు ఎరికే కదా మానసిక డాక్టర్, ఆ డాక్టర్ కూడా ఉన్నారు. జయిత్యాల జిల్లా వాడు, జిల్లా అయినాక మొత్తం ఆఫీసర్లు మన జయిత్యాల కానీ ఇలా పెద్ద కలెక్టరేట్ అవుతుంది, మెడికల్ కాలేజ్ అవుతుంది. అంటే ఇట్లా పల్లె నుంచి పట్టణం దానిక, హైదరాబాద్ దానిక పల్లె నుంచి పట్టణం దానిక అభివృద్ధి చేస్తుంది మన ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగా ఇవాళ మన అభిషేక్పూర్ గ్రామం అలాగే అనుకోకుండా మంత్రి గారు వస్తారు. అరే ఎక్కడైనా మనం రాత్రి నిద్ర చేద్దామంటే ఇక మరి రాదన్న అన్నిటికంటే ఆఖరులు కొద్దాం సార్ ఏడికి అంటే అలానే కాడికి చెరువు నాడు మరి పోయాడు ఏడవు చిన్నగానైతే వసతి ఉండాలి కదా అంటే వచ్చారు నారాయణరెడ్డి అన్న, ఎలా రాజు, మోహన్ రెడ్డి, రాజేశ్వర రెడ్డి అంతా కలిసి చూసి మంత్రి గారు వచ్చారు. ఇక మంత్రి వచ్చినాక వాటికి పోతారా వరాలు ఇచ్చిపోయింది మీకు, నాకు కొద్దిగా బరువు తగ్గింది. లేకపోతే నల్లపూరు ఎల్ల ముగ్గురికి తోలేదు, ఎల్ల ముగ్గురు తోలేదు అతో పోయింది. ఇంకో 5 లక్షలు సీసీ రోడ్కి ఇచ్చారు, పొంగ పొంగ రోడ్డు మీద సంగం పిల్లలు నిలబెట్టారు, వాళ్ళకు 10 లక్షలు ఇచ్చారు. కల్లెడ గుట్రాజపల్లి బ్రహ్మాండమైన రోడ్డు బ్రిడ్జ్ ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ముంపు అప్పుడప్పుడు నేను మీటింగ్లకు పోతుంటే పోయినప్పుడు అందరూ మాట్లాడుతారు, మాట్లాడినాక ఆఖరికి మంత్రి గారు పెద్ద మంచి చెబుతాను అంటున్నాను. ఇక అన్ని మీరే మాట్లాడి నేనే మాట్లాడాలి. కానీ మనం ముఖ్యమంత్రి గారు ఎన్ని చేసినంటే మనం ఉన్నట ఇక మరీ బాసేం కాదు కానీ మనసులో 5 నిమిషాలు 5-6 మాట్లాడినా కానీ మళ్ళీ 20 నిమిషాలు మాట్లాడుతుంది కదా సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకా గంటనే మాట్లాడచ్చు కానీ కార్యక్రమాలు వచ్చేసి ఒకటా రెండా ఈ ప్రభుత్వం చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది, మీ ఆశీర్వాదం ఉండాలి. రూపాయి ఇయ్యలే ఉండటం కానీ గ్రామాలకు మాత్రం మీ ఊరికి ప్రతి నెల కంచెగా 147,000 రూపాయలు వచ్చి అకౌంట్లో పడ్డాయి. సభలో జీతాలు 2,000 కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది, మీ అందరు ఆశీర్వాదం ఉండాలి. మా శ్రీరాడు ఎదురు కనబడుతుండాలి. చెట్టు పనులు మాఫీ, చెట్టు వీకలు పెడితే మంగళ కంపెనీ, ఫ్రీ కరెంట్, ఇస్త్రీ కంపెనీ, ఇదేమైనా ఎక్కడ కళ్ళపల్లికైనా మంచిగా మంగళ డబ్బాలు బోర్డు గీడ అన్ని సర్కారు ఫ్రీ చేసి పెట్టేసింది ఫ్రీగా. ఏమొస్తుందో ఫ్రీ వస్తుంది, మరి నువ్వేం చేస్తావు కరెంట్ మిషన్ లేదా సార్ దాన్ని పెట్టి మంచిగా మిషన్ తోటి కొడుతున్నాడు ఇస్త్రీ కంపెనీ ఇస్త్రీ పెట్టారు. ఈ రకంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని వర్గాలకు సహకారం ఇస్తుంది తప్పకుండా. ఇక్కడ ఉన్న మా దంత సోదరులు కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా మన ముఖ్యమంత్రి గారు పథకం ఎన్నో ఎన్నికల కొంత ఇబ్బంది పడ్డారు, ఒకటొకటిగా వారికి కూడా తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు ఇంకో సీసీ రోడ్ అక్కడ కూడా ఎస్సీ కాలనీలో కూడా శాంక్షన్ చేశారు, దాన్ని కూడా మన సర్పంచ్ గారు చేతుల మీదుగా పరం మూపు చేసి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.